వెల్కమ్ బ్యాక్. ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. రెండో రోజు కూడా ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మాజీ మంత్రి నారాయణ కుటుంబీకుల ఇళ్లలో ఏకకాలంలో దాదాపు నాలుగు ప్రదేశాల్లో ఏపీ సిఐడి పోలీసులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. రెండో రోజు సోదాల్లో భాగంగా గచ్చిబౌలి, కొండాపూర్తో పాటు కుకట్పల్లిలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం నారాయణ కుమార్తె శరణి ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న సిఐడి అధికారులు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ కేసులో విచారణ జరుపుతున్నారు, ఏ కేసులో వీళ్ళు సోదాలు కొనసాగిస్తున్నారని నిన్న మనం క్వశ్చన్ చేసినప్పటికీ కూడా సిఐడి పోలీసులు వాటికి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం వాళ్ళు ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నటువంటి అంశాలు మనం గమనించినట్లయితే రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నామంటూ కూడా సిఐడి పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో రాజధాని భూములపైన చాలాసార్లు సోదాలు చేశారు, చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, తర్వాత వారి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా గతంలో కూడా చాలాసార్లు సోదాలు చేసి సీజ్ చేశారు. ఇప్పుడు మరొకసారి సిఐడి పోలీసులు హైదరాబాద్లోని నారాయణ ఇంటితో పాటు వారి కూతుళ్ళ ఇళ్లలో కూడా, సింధూర శరణి ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక నిన్న జరిగినటువంటి సోదాల్లో భాగంగా ఈరోజు సోదాల్లో రామకృష్ణ హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి బ్యాంకు ఖాతాలపైన సింధూరాన్ని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తనకు రామకృష్ణ హౌసింగ్ సొసైటీకి సంబంధం లేదంటూ కూడా ఆమె సమాధానం చెప్పింది. ఎందుకంటే నారాయణ అందులో కార్యకలాపాలు కొనసాగిస్తారు కాబట్టి వాటికి మాకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఇక వీరి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలపైన కావచ్చు, కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ల వివరాలు కూడా అడిగారు. అంటే ఈ కేసుకు కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధం లేకున్నప్పటికీ కూడా కేసు రాజధాని భూముల పేరుతోటి కేసు అని చెప్పి వేరే కేసులకు సంబంధించి కావచ్చు, వేరే వ్యవహారాలకు సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ నారాయణ కుటుంబ సభ్యులు అయితే మాత్రం మీరు ఏ విచారణ చేసినా కూడా తాము సహకరిస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి మాట. నిన్నటి నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఈరోజు సోదాల భాగంగా వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తూ ఉన్నారు. ఇక ఏవైనా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకుంటే కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని ఆడిట్ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులో ఏవైనా వాళ్ళకి అనుమానం ఉంటే వెంటనే వాటికి ఆన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు నారాయణ కుటుంబీకుల ఇళ్లలో జరిగినటువంటి సోదాల్లో భాగంగా ఎలాంటి డాక్యుమెంట్లను సీజ్ చేశారు, ముఖ్యంగా రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి గతంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు మరొకసారి విచారణ చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం సోదాలు ముగిసిన తర్వాత సిఐడి అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా కొంత వారిని క్వశ్చన్ చేశారనేటువంటి సమాచారం ఉంది. కానీ ఇది అధికారులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిధిలో ఉంటుంది తప్ప తనకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం వారి ఇళ్లలో అయితే మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. సీజ్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే వెరిఫై అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్.